नेल्लूर जिला कावली पट्टणंलोनी 22वा वार्ड बापूजी नगर फर्स्ट फेज लाइन वद्दा साइड ड्रेन कालुवलकु प्रताप कुमार रेड्डी शंकुस्थापन चेशारु। कावली पट्टणाभिवृद्धिलो भागंगा पलु कार्यक्रमालु चेपट्टालनी एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी तेलिपारु। ఒక వార్డుకి వేస్తే మనం డిమాండ్స్ అది ఎవరికైనా చెప్పుకోవడానికి ఉంటుంది సార్ ఒకసారి చూడండి సార్ సార్ ఒకసారి పట్టుకోండి సార్ ఒకసారి ముఖ్యంగా కావగి పట్టణంలోని మున్సిపల్ ఫ్లాట్స్లో ఈరోజు డ్రైనేజీ నిర్మాణం కోసం ఇక్కడికి రావడం జరిగింది। దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా జరగడం జరిగింది। ఈరోజు దాదాపు ఈ ప్రాంతంలో ఈ ఫ్లాట్స్ వేసినప్పటి నుంచి కూడా ఈ డ్రైనేజ్ వాటర్ బయటికి పోయేదానికి అవకాశం లేక ఇక్కడ పెద్దగంత కూడా ఇబ్బంది పడతా ఉన్నామని నా దృష్టి తీసుకురావటం, దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ చేయించి డీఈ గారితో దాదాపు 750 మీటర్లు ఒక డ్రైనేజీ ప్రధానమైన డ్రైనేజీ కనెక్షన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసి ఈరోజు దాన్ని 54 లక్షలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది। పెద్దగంత కూడా చాలా సంతోషంగా ఈరోజు ముఖ్యంగా ఈ వేవుడు సంఘటన వస్తే ఇది తన మంచి వేవుడు మంచి విశాలమైన రోడ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి। అదేవిధంగా ఈ ఒక డ్రైనేజీ వస్తే మాకు ఇబ్బంది ఉండదని చెప్పడం ఆ డ్రైనేజీని చేయడం కూడా ఈరోజు అందరూ ఆలోచిస్తున్నారు। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్దకి ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా పథకాలు అందజేస్తుందో మనం చూస్తాను। అదేవిధంగా అభివృద్ధి కూడా ఏ విధంగా జరుగుతూ ఉండడం మనం చూస్తాం। ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి వస్తే ఈరోజు కావలి పట్టణంలో అనేక ప్రాంతాలు ఎక్కడైతే సమ్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే రోడ్లు కాకుండా ఉన్నాయో ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ కాకుండా ఉందో వాటన్నిటి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం। ఈరోజు దాదాపు బాలకృష్ణారెడ్డి నగర్ కావచ్చు, అదేవిధంగా ముసలు కావచ్చు, అదేవిధంగా రెండో వార్డు కావచ్చు, అదేవిధంగా టీచర్స్ కాలనీ కావచ్చు, అదేవిధంగా పాతూరు కావచ్చు, ఎంగగారి పాదం రోడ్డు కావచ్చు, ఈ ఈ కనెక్టింగ్ రూట్స్ అన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చేయగా పట్టణంలోకి హైవేకి పోయేదానికి కూడా అనుకూలంగా ఉండగా అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు లేకుండా డ్రైనేజ్ లేదు వాటన్నిటిని చెప్పి సందర్భంతో ఈరోజు ఈ వర్షాన్ని చేస్తూ ఉన్నాము। అదేవిధంగా బాలకృష్ణ నాలుగు గతంలో ఒకటి ఉన్నోకి వర్క్స్ డ్రైన్స్ రోడ్స్ కూడా చేయడం జరిగింది। అంతేకాకుండా ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆధార ప్రభాకర్ రెడ్డి గారు 70 లక్షలు ఇవ్వడం జరిగింది। ఆ మొత్తాన్ని కూడా ఆ బాలకృష్ణ రెడ్డి నగర్లో ఉన్న డ్రైన్స్కి రోడ్స్కి ఈరోజు చేస్తా ఉన్నారు। అక్కడ ప్రధానంగా చాలా ఇబ్బంది పడుతున్న వానాకాలం ఆ సమస్య చూశాను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఆ 16 వార్డు అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా గంగగావ నగరు అదేవిధంగా 31వ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి। ఇక్కడ వ్యాన్స్ సంబంధించి డాటెడ్ వ్యాన్స్ కావచ్చు 22A కావచ్చు ఇవన్నీ కూడా నిత్యంగా మాకు చాలా